अशोक सार अरेस्ट मैं खंड उस्मा यूनिवर्सिटी नीचे एएसएफ राष्ट्र प्रभुत् मैं विन आये विद्यार्थु समस्या राष्ट्र में उड़े निरुद्योग समस्या मीदने आये माटड़ना आये एम चुना ये आस्तु राशियामंटे आये परीक्षा पेपर लीक अभ्यर्थुंदरू अगम्य गोचर में अयोमय उबी को टाइम इच्छी एक्सटेजी अयन और प्रजास्वाम्य पद्धति शांतियुत आये निरसन आये पील भाग निरसन क्रम आये पीलना आ पीर राष्ट्र प्रभुत्वो कूलिपोतुंदन्नटुवंटि भयांदोलन गुरी अशोक सारको अट्ला अक्रम अरेस्ट टास्क फोर्स पोलीसोल्लु आया अंत वाल कुटुंब वाल्लकु चेप्पकुंडा आयन तीसुकोनि अंत सेपु गड़िपिंचि आयन मीद अन्नि केसुलु पेट्टडं अनेदि अत्यंत दुर्मार्गमु एं सार ग्रूप टू अनेदि विद्यार्थुलकु सार इप्पुडु रेसिडेंशियल गुरुकुल पाठशालकु संबंधिंचिन परीक्षलु उन्नायि కాబట్టి గ్రూప్ 2 రాయడం కొంత ఇబ్బంది అవుతుంది కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని అభ్యర్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంలో ఉంటూ వినతి పత్రాలు ఇస్తున్నటువంటి క్రమంలో సార్ కొంత దాన్ని గైడ్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తాం మీకు ఏం నష్టమైంది సార్ మీరు ఎన్నికలే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్లో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఇచ్చినటువంటి వాటిలో కూడా మీరు కొన్ని వాటిని కొంత ఎక్స్టెండ్ చేసేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ మనోధైర్యాన్ని కూడగట్టి వాళ్ళ కొంత టైం స్పేస్ ఇస్తే మీ ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్ వస్తది కదా మీరు నోటిఫికేషన్లలో తప్పులు ఇస్తారు ఇచ్చిన నోటిఫికేషన్లలో సమయాన్ని కుదించిచ్చి అభ్యర్థుల యొక్క విలువను అర్థం చేసుకోకుండా వాళ్ళని ఎంతో భయాందోళన గురి చేసేటట్టుగా ఇప్పుడు రేపటి నుంచి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నాయి ఆగస్టు 29 ఎంఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ ఇంత డిస్టెన్స్లో 23కి అయిపోతాయి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంత డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్లో భాగంగా ఇవన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళు ఎట్లా రాస్తారు సార్ మీరు నోటిఫికేషన్ దేనికోసం చేసింది ఈ నోటిఫికేషన్ అనేటువంటిది అందరికీ న్యాయం జరగాలనే కదా మీరు ఇచ్చినటువంటి ప్రతి ఉద్యోగము ప్రతి పేద వ్యక్తికి అందాలనే ఒక మంచి ఉద్దేశంతో కదా తెలంగాణ తెచ్చుకుంది దానికోసం కదా మరి దాన్ని గైడ్ చేస్తూ ఒక శాంతియుత పద్ధతిలో తీసుకుపోవాలనేటువంటి ఒక దృక్పథం కలిగిన అశోక్ సార్ను మీరు అట్లా అరెస్ట్ చేసి అన్ని కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టగలిగే కేసులు అనేటువంటి అట్లా పెట్టి ఆయనను అంత హింసపెట్టడం కరెక్ట్ కాదు కదా తప్పు చేస్తున్నాడు ఆయన ప్రతి మూమెంట్లో పాల్గొన్నాడు అభ్యర్థుల పక్షాన నిలబడ్డాడు నిరుద్యోగులకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ మనకు కొంత వాళ్ళ స్పేస్ కోసం ప్రయత్నం చేస్తూ ముందుకొస్తున్నటువంటి క్రమంలో అంటే ఆయన వెనక ఎవరు లేరనుకుంటున్నారా మీరు ఆయనను బెదిరిస్తే ఆయన మీద కేసులు పెడితే ఇక ఆయనకు ఎవరు రారు ఆయన కండగా ఉండాలనుకుంటున్నారా మీరు ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం రావడం కంటే ముందు తెలంగాణ రాష్ట్రం రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసిండో 2001 నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం 2014 జూన్ 2 వరకు ఎంత పోరాటం నడిచిందో మనం అందరం కూడా చూశాం కాబట్టి పోరాటం లేకుండా తెలంగాణ రాష్ట్రం రాలేదు పోరాటం లేకుండా ప్రపంచ చరిత్రలో కూడా ఎన్నో ప్రతిఫలాలు అందుకోలేదు కాబట్టి ఆయన పోరాటం అనేటువంటిది ఒక అభ్యర్థులకు న్యాయమైనటువంటి పోరాటంగా ముందుకే వెళ్తుంది కాబట్టి ఆ ముందుకెళ్లేటువంటి క్రమంలో ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంది నువ్వు డే టైంలో రా ఆయన ఏదైనా పిలుపునిస్తే నువ్వు ముందస్తు అరెస్టు ప్రివెంటివ్ అరెస్టు చేసేటటువంటి క్రమంలో అందరికి తెలిసేటట్టు చేశారు నువ్వు నైట్ రావడం ఏంది అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంది బెదిరియడం ఏంది ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఏంది ఇన్స్టిట్యూషన్ల గురించి మాట్లాడడం ఏంది మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇంత దాపరికలు లేకుండా మాట్లాడుతూ ఏదో మా ప్రభుత్వం కూలిపోతుందన్న భయాందోళన ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మేము ఇప్పటికైనా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా మేము ఖచ్చితంగా అట్లా అక్రమ అరెస్టులు అశోక్ సార్ లాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తే మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా మీరు ఇలాగా చేసి పోలీస్ స్టేషన్ల కేసులు పెడతాం భయపెడతాము ఇంకేదో చేస్తామని మీరు అనుకుంటే మీకు కలదు ఉస్మాన్ యూనివర్సిటీ మరో ఉద్యమానికి ప్రారంభం కావడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీరు గనక మళ్ళీ ఉద్యమం చేయడానికి ఒక స్పేస్ ఇస్తే మాత్రం మీ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడానికి కాయాలి ఎందుకంటే మీరు ఈ రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ప్రజా సమస్యలు యువతి యువకుల యొక్క సమస్యలు వారి కష్టసుఖాలను అర్థం చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే సార్ ఈ రాష్ట్రంలో అనేక మంది చూడండి భూపాలపల్లిలో ఒక గ్రామంకే కొట్టుకుపోయేటువంటి ప్రమాదం జరిగింది సీతక్క ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నాయి పాపం అటువంటి వాళ్ళ కొంత చూసి అక్కడికి సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించండి సార్ మీరు ప్రజల ఓట్లు వేసుకున్నది మీరందరికీ వారికి న్యాయం చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో తప్ప మీరు ఇటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతూ యూత్ యువత కోసం మాట్లాడుతున్నటువంటి అశోక్ సార్ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించి ఇంటర్లకు చెప్పకుండా టాస్క్ ఫోర్స్ను పంపించి వాళ్ళని నేర్పించి దుఃఖపెట్టి కష్టపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అశోక్ సార్ వెనక ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు అనుకున్నారు మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు
కాబట్టి మీరు ఇటువంటి ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేసేది అనేది మా విషయం సార్. పోలీసులారా మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి, ఇక్కడ కొన్ని లక్షలాది మంది పేద వర్గాల సమస్య, లక్షలాది మంది కష్టం చేసేటువంటి ప్రజల సమస్య. వాళ్ళ కోసము వాళ్ళు ఏమంటున్నాము, మేము కూడా ఏమంటున్నాము అంటే గ్రూప్ టూను పోస్ట్ పోన్ చేయండి, కొంత స్పేస్ ఇవ్వండి, టైం ఇవ్వండి, పేపర్ లీక్ అయింది కాబట్టి కొంత ఆందోళన ఉండేటువంటి క్రమంలో మాకు విడతల వారి కార్యక్రమాల్లో ఈ ఎగ్జామ్ అయిపోయినాక ఆ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ మీరు ఎన్నికల కంటే ముందే షెడ్యూల్ ప్రకటించండి సార్. మీ చేతిలో పనే కదా, మీ చేతిలో పనే కాబట్టి ఇవాళ ఎగ్జామ్ ఇంకా 10 రోజులకు పెట్టండి, 10 రోజులు ఎన్నికల ముందే పెట్టుకోండి. తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఇప్పుడు ఏం లేదు, 6 నెలల తర్వాత ఉన్నది. కాబట్టి మీ సమయం మీ చేతిలో ఉన్న పని మీరు అన్ని ప్రతి నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయి. ప్రాంతాల వారిగా కొట్లాటలు జీవో 46 అని తీసుకొని వచ్చి జీవో కొంతమంది అనుకూలు కొంతమంది మద్దతుదారులు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కొట్లాట పెట్టిండ్రు. కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి అయ్యా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉస్మానియా యూనివర్సిటీగా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మీరు ఒకసారి సమీక్ష చేయండి. సమీక్ష చేసి ఏందా ఈ రాష్ట్రంలో ఏంది కొట్లాట ఏంది ఏం కథ అని చూసి ఒక చిన్న చేతిలో ఉన్న పని మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండండి. మీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా మీ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత పాజిటివ్ రెస్పాన్స్ ప్రజల్లో ఉందనేది మీరు విశ్వసిస్తున్నారు కాబట్టి కింది స్థాయి వాళ్ళు యూత్ యువతి యువకుల యొక్క ఆవేదన అర్థం వాళ్ళు మీకు అర్థమవుతలేదు. మీరు అధికార మత్తులో అధికార దాహంలో మీరు ఉన్నారు, మేము మళ్ళీ గెలుస్తామనే దురహంకారంతో ఉన్నట్టున్నారు మీరు. కాబట్టి మేము అశోక్ సార్ను అరెస్ట్ చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం. మేము ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా ఖండిస్తున్నాం, అభ్యర్థుల పక్షాన నిలబడతాం. మీరు గనక మీరు ఇటువంటి వేధింపులు ఇటువంటి చేస్తే మాత్రం మరో ఉద్యమానికి ఉస్మానియా తెరలేపడానికి అవకాశం ఉంటుందని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా ప్రత్యేకంగా తెలియజేస్తూ అశోక్ సార్ను అక్రమ అరెస్ట్ను ఖండిస్తున్నాము. ఆయనకు సంపూర్ణ మద్దతుగా ఏఎస్ఎఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుందని మా యొక్క విజ్ఞప్తి.